వెల్కమ్ టు రాజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో లాస్ట్ వీడియో అయితే మీలో చాలామందికి నచ్చింది కదా, ఆ డెకరేషన్ అది కానీ ఆ కోలం డిజైన్స్ కానీ అవన్నీ కూడా చాలామందికి నచ్చాయి, అండ్ నాకు చాలామంది మెసేజ్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ అంటే కంప్లీట్ డెకరేషన్ వీడియో పోస్ట్ చేయమని కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మెసేజ్ పెట్టున్నారు. నేను రిప్లై కూడా ఇవ్వలేకపోయానండి, బట్ అంటే లాస్ట్ వీక్లోనే పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ, బట్ నాకు కొంచెం వేరే వర్క్ ఉండే అనమాట, నా కాలేజ్ రిలేటెడ్ వర్క్. సో అక్కడ స్ట్రక్ అయిపోయాను, కొంచెం ఎక్కువ టైం పట్టింది, త్వరగా అయిపోతుంది అనుకున్నది. సో అట్లా లేట్ అయిపోయాయి వీడియోస్ అయితే. సో ఈ వీడియోలో అయితే మీరు కంప్లీట్ డెకరేషన్ చూడొచ్చు. సో నా డెకరేషన్ కనుక నచ్చితే, అంటే నేను మంచిగా చేశాను అనిపిస్తే, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ అండి. కష్టపడుతున్నా సతీష్, కొడుతున్నావు నువ్వు? సో లాస్ట్ వీడియోలోనే మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉండి ఉంటుంది కదా, అంటే అసలు నేను ఎలా డెకరేషన్ చేయాలనుకుంటున్నాను ఏంటి అన్నట్టు. అయితే లాస్ట్ ఆ స్టిక్స్ అవి మేము హోమ్ డిపోలో తెచ్చాము, ఆ తర్వాత గ్లూతో స్టిక్ చేయడానికి ట్రై చేశాం కదా. ఫస్టే మాకు ఐడియా ఉండే అండి, ఇన్ని ఎక్కువ స్టిక్స్ కదా, సో ఎందుకు సీలలు కొట్టేద్దాం అట్లా అనుకున్నాం కానీ, బట్ అంటే కొత్త ఇల్లు కదా ఎందుకులే అని చెప్పి, కింద ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో ఏవో చాలా భయాలు ఉంటాయి కదా, ఫస్ట్ మాత్రం మంచి జాగ్రత్తగా ఉంటాం కదా, అందుకని చెప్పి ఇంకా వాటి జోలికి వెళ్ళలేదన్నమాట. గ్లూతో పని అయిపోతే బాగుండు అనుకున్నాము, బట్ అంత పెద్ద ఫ్రేమ్ కాబట్టి గ్లూతో ఆపడం చాలా కష్టమే. మనం ఎంత అంటే మనం ఎంత గట్టిగా ఉండే గ్లూ తెచ్చినా కూడా, బట్ ఇట్స్ ఇంపాసిబుల్ అని అయితే తర్వాత అర్థమైంది. ఇంకా ఆ తర్వాత అందుకే ఇంక మార్నింగ్ సెల్లు కొట్టేయటం స్టార్ట్ చేసాము. చాలా త్వరగానే అయిపోయిందిలేండి, దగ్గర దగ్గర 30 మినిట్స్ to 45 మినిట్స్లో కంప్లీట్ చేసేసినట్టున్నాడు సతీష్. అయితే మొత్తం సతీషే చేశాడు ఆ సెల్లు కొట్టడం, అయితే చాలా వరకు ఈజీగానే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, మేము మొత్తం 2 స్పాట్స్లో చేద్దాం అనుకున్నాం డెకరేషన్. అయితే ఒక చోట మెయిన్ అనమాట, అక్కడే మేము పూజ కానీ అవన్నీ కూడా చేసుకుంటాము. అండ్ ఇంకో చోట వచ్చేసరికి అసలు చేద్దామా వద్దా అని నేనైతే చాలా ఆలోచించేసాను అనమాట. నాకంత ఓపిక అయితే ఉండదు, ఇంకా వేరే పనులు కూడా ఉంటాయి కదా మనకి, ఇది ఒక డెకరేషన్ ఒక్కటే పని అయితే బాగానే ఉండేది. సో నేను అంత పెట్టుకోలేదు అనమాట, బట్ సతీ నేను ఆల్రెడీ కూడా చెప్పే ఉంటాను మీకు, సతీష్కి ఎక్కువ ఉండే, మాది చెప్పాను కదా శ్రావణ శుక్రవారం వచ్చింది, సో అందుకని అదొక గుర్తులాగా ఉండిపోతుంది కదా అని చెప్పి ఇట్లా అమ్మవారి అలంకరణ కూడా చేసుకుందాం అని అన్నాడు. బట్ నేనైతే ఎప్పుడూ చేయలేదండి, అంతకుముందైతే అసలు నేను చేసిందే లేదు. మాకు శ్రావణ మాసం అది మేము ఎప్పుడు చేసేవాళ్ళం కాదు కాబట్టి, సో నాకు అసలు ఐడియా కూడా లేదనమాట. బట్ సతీష్ కూడా అంతగా డెకరేషన్ అయితే పెద్దగా పట్టించుకోడు అనమాట. ఏదో ఒకటి ఒక ఫ్రేమ్ లాగా ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది కదా, బ్యాక్డ్రాప్ కానీ అట్లా ఆలోచిస్తూ ఉండేవాడు కానీ, బట్ ఎప్పుడు కూడా ఇంతలాగా అయితే ఏం ఆలోచించింది లేదు. నాకే ఎక్కువ ఉండే ఇట్లాంటివన్నీ, బట్ తను ఫస్ట్ టైం ఇట్లా చెప్పేసరికి ఎందుకులే కాదంటే చేద్దాం అనిపించింది. ఇక్కడైతే ఇంకా మేమిద్దరం ఏమనుకున్నామంటే, ఫస్ట్ ట్రై చేద్దాము, ఒకవేళ మంచిగా కుదిరింది అంటే ఉంచుదాము, లేకపోతే తీసేద్దాం, చేసేది ఏముంది అనుకున్నాం అనమాట. సో పర్లేదండి, అంటే నా దగ్గర చాలామంది, నేను ఎక్కడ నాకు తెలియదు కదా, సో నేను ఎక్కడ వీడియోస్లో చూసినా కూడా చాలామంది ఒక బిందెల్లాగా అట్లాంటివి పెట్టి చేసేసారు, బట్ నా దగ్గర అయితే అట్లాంటివి ఏం లేవన్నమాట. ఆ షేప్లో ఉండేవి కానీ అట్లా ఏవో నా దగ్గర ఉన్న బౌల్స్ లాంటి వాటితోనే సెట్ చేసాను మొత్తానికి ఫైనల్గా అయితే. సో ఫైనల్గా అయితే ఇలా సెట్ చేసాము. అండ్ శారీ కూడా అండి, నేను ఈ శారీ 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాను, మా మ్యారేజ్ డేకి, ఒక మ్యారేజ్ డేకి తీసుకున్నాను, బట్ నాకు ఎందుకు కట్టుకోవాలనిపించలేదు, ఇది పట్టు చీరే, బట్ స్టిల్ ఇంకా అట్లా ఉంచేసాను అనమాట, అది నా క్లోజెట్లోనే ఉండిపోయింది. సో కట్టుకోనివి ఏం పట్టు చీరలు ఉన్నాయి అని ఆలోచిస్తే ఇంకా నాకు ఇది గుర్తొచ్చింది, తెచ్చి కట్టాను అనమాట. అంటే చాలా బాగుంది అనిపించింది. అమ్మవారికి అయితే మాత్రం మంచి డార్క్ కలర్ అయ్యేసరికి చాలా బాగా లుక్ వచ్చింది. ఇందాక మీరు చూసిందే ఫైనల్ లుక్ అయితే కాదు, మళ్ళీ చూపిస్తాను నేను మీకు. మా సతీష్ అయితే ఓత కష్టపడిపోతున్నాడు ఈరోజు, ఆఫీస్కి సెలవు పెట్టాలని చెప్పి ఎప్పటి నుంచో ఉంది, ఈరోజు కుదిరింది అనమాట. పాపం ఏదో నా కోసం పెట్టినట్టు చెప్తున్నాడు, చూసారా అస్సలు.
సరే నాకేం తెలుసు చూసుంది. సో ఇంకా ఈ డిస్కషన్ అయితే మాకు ఎప్పుడు ఉండేదే, బట్ ఎప్పుడు కూడా అంత పెద్దగా పట్టించుకోలేదు. కానీ లాస్ట్ టైం హంచపత్రే ఒకదానికి అనుకున్నాము, బట్ హంచపత్రే ఇంకా ఇంట్లోనే చేయాల్సి వచ్చేసరికి ఇంకా నేనే చేశాను అనమాట అప్పుడు కూడా. అండ్ నెక్స్ట్ గృహ ప్రవేశానికి అయితే సతీష్ చాలాసార్లు అడుగున్నారు, బట్ ఎందుకు నాకు నేనే చేయాలనిపించింది అనమాట. అప్పుడు మనకి ఆ సాటిస్ఫాక్షనే వేరేలాగా ఉంటుంది కదా. అండ్ ఈ డెకరేషన్ అది కూడా ఇంకా ఈ రోజు అయితే నేను కొంచెం డల్ అయిపోయాను. ముందు రోజు వరకు కొంచెం మంచి కాన్ఫిడెంట్గా ఉన్నాను, కానీ ఆ రోజుకైతే బాగానే డల్ అయిపోయాను. అంటే కుదరతదో లేదో, ఆల్రెడీ నిన్న అలా జరిగింది కదా, సో కుదరతదో లేదో అని చాలా భయం వేసేసింది. ఏంటి వీళ్ళు అక్కడ కొంచెంసేపు ఇక్కడ కొంచెంసేపు తిరుగుతున్నారు అట్లా అనుకుంటున్నారా? యాక్చువల్గా ఫస్ట్ అమ్మవారిని సెట్ చేసుకున్నాం అనమాట. అంటే అక్కడ సీల్ కొట్టం అయిపోగానే ఆ తర్వాత అమ్మవారిని సెట్ చేసుకున్నాము. ఎందుకంటే మనకు ఒక ఐడియా వస్తుంది కదా అసలు కుదరతది లేదు అన్నది. ఒకవేళ అమ్మవారు కనుక సెట్ అవ్వట్లేదు అంటే నాకు మంచిగా కుదరట్లేదు అనిపిస్తే నేను ఇంకేమైనా కూడా ఆలోచించవచ్చు కదా, ఇంకేమైనా చేయగలనేమో అని చెప్పి అట్లా స్టార్ట్ చేసామన్నమాట. ఓకే కనీసం ఒక రూపుకైతే తీయగలిగాము, కనీసం కొంచెం బాగానే ఉంది అనిపించింది కాబట్టి ఇంకా అది అలా ఉంచాము. ఆ తర్వాత ఇంకా బ్యాక్ డ్రాప్ పెట్టడం స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఈ బ్యాక్ డ్రాప్ కూడా నేను amazon.inలోనే తీసుకున్నానండి. నాకు వీలైనంత వరకు దొరికితే మాత్రం నేను లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అది ఇప్పుడు అమెజాన్లో అవైలబుల్ ఉందో లేదో నాకు తెలీదు, ఎందుకంటే ఆల్రెడీ 2-3 మంత్స్ అయిపోతుంది కదా. సో బట్ ఉంటే మాత్రం నాకు మళ్ళీ కనిపిస్తే మాత్రం నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒక్కసారి అయితే చెక్ చేయండి. బట్ బ్యాక్ డ్రాప్ అయితే బాగానే ఉందండి. ఒక్క పైన నాకు టై చేసే దగ్గరే కొంచెం అంత మంచిగా అనిపించలేదు, కానీ బట్ చూడటానికైతే ఓవరాల్గా అయితే మాత్రం బాగుందనమాట. ఆ క్లాత్ కూడా వెల్వెట్ క్లాత్, దానివల్ల కొంచెం లుక్ అది బాగుందనిపించింది. అండ్ నేను కాంట్రాస్ట్ కలర్ శారీ కూడా సెలెక్ట్ చేసుకున్నాను కదా, సో ఫైనల్ లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. ఎందుకు దివ్య ముందుకెందు వెనక్కి తిరుగుతుంది అనుకుంటున్నారా? సో చెక్ చేస్తున్నా అనమాట. మనకు దగ్గరగా ఉంటే ఫైనల్గా కంప్లీట్ లుక్ అనేది అయితే అర్థం కాదు కదా, సో అందుకని మళ్ళీ కొంచెం దూరం వచ్చి ఓవరాల్గా ఎలా ఉంది అన్నది చూసుకుంటాను. ఆ తర్వాత బాగానే ఉందనిపిస్తే ఓకే, లేకపోతే మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇంకా అమ్మవారి డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే అండి. ఇంకా ఈ మ్యారీగోల్డ్ స్ట్రింగ్స్ ఇట్లాంటివి ఏమైనా పెడతాను. సో ఇంకా ఇంటికి కూడా మొత్తం పెట్టుకోవాలి కదా, అందుకని అవన్నీ కూడా అక్కడ కూడా సెట్ చేసుకుంటున్నాను. నాకు వీలైనంత వరకు నేను పెట్టేశాను. దివ్య అసలు ఏం చేయట్లేదు, అంతా సతీష్ చేత చేస్తుంది అంటే నాకు రెగ్యులర్గా వచ్చే కమెంట్స్ ఇట్లానే ఉంటాయన్నమాట. బట్ అంటే నేను చేసేటప్పుడు నేను అంతగా అయితే వీడియో మీద ఏం ఫోకస్ చేయను. నాకు ట్రైపాడ్ పెట్టుకొని చేయటం అంత మంచిగా అనిపించదు అనమాట. సో బట్ అంటే ఎవరైనా చేస్తున్నప్పుడు అయితే నేను తీస్తాను కదా, సో అందుకనే అదే మీకు ఎక్కువ కనిపిస్తుంది. గుర్తింగ్ ఏంటంటే కనీసం కింద దాకా వచ్చింది. కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంది దానికి దీనికి, బట్ ఓకే అంతే. వస్తున్నా ఒక్క నిమిషం, మంచి ఫన్ ఉంటుంది. ఓకే వస్తామా? వస్తుంది
ఇంకా ఈవినింగ్ అయ్యాకైతే వెంకయ్య అన్న కూడా వచ్చేసారన్నమాట. ఈ లోపు మేము ఎంతవరకు అయితే చేయగలమో అవన్నీ కూడా చేస్తాము. ఉంటాయి కదా ఆ కొలం డిజైన్ వేసినవి అవన్నీ కూడా ఆ స్టిక్స్ కది స్టిక్ చేసాము. సో ఇంకా ఫైనల్గా వాల్కి పెట్టటమే మిగిలిందనమాట. సో అన్న వచ్చాక ఇంకా అది కూడా సెట్ చేసాము. వెనకే మళ్ళీ ట్రైపాడ్ ఎందుకు పెట్టాము అంటే ట్రైపాడ్ పెట్టి మళ్ళీ దానికి ఏవో కర్టెన్స్ లాగా అట్లా పెట్టాం కదా, అవైతే మనకి డాలర్ ట్రీలో దొరుకుతాయండి. నాకు కరెక్ట్గా మేబీ షవర్ కర్టెన్స్ నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, షవర్ కర్టెన్స్ కాదనుకుంటా. సో పార్టీ డెకరలో ఉంటాయండి, అవి తీసుకొచ్చాము అనమాట. అవి తీసుకొచ్చేసి అవి కూడా ఎందుకంటే రేపు మార్నింగ్ కదా మాకు పూజ వచ్చేసరికి, సో ఏమైనా షేడ్ పడుతుందేమో, అప్పుడు లైట్ అయిపోతాయేమో ఆ పేపర్స్ అన్నిటి మీద షేడ్, అంటే వెనక విండోస్ ఉన్నాయి కదా, సో అందుకని చెప్పి అట్లా ఆలోచించి ఆ కర్టెన్స్ అవి కూడా పెట్టాము. అండ్ నాకు సైట్స్ కూడా ఖాళీ ఉంది కదా, నేను మొత్తం ఇంకా చెప్పాను సతీష్ గారికి కూడా, నేను మిగతావన్నీ కూడా గీస్తాను అది ఇది అని చెప్పి, బట్ సతీష్ ఇంకా ఒప్పుకోలేదు. అంటే ముందే అప్పటికే నేను 100 పైన గీసానండి అవి, ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా అవి మోర్ దాన్ 100 అనమాట. ఇంకా ఉన్నాయి, ఇంకా ఆల్మోస్ట్ 50 అన్న పట్టేది, బట్ టైం లేక ఇంకా నేను గీయలేదు. అండ్ సతీష్ కూడా ఎందుకు వేస్ట్గా ఇవే సరిపోతాయి అనేసరికి ఇంక నేను వదిలేశాను అనమాట. సో ఆ ఖాళీ కూడా ఫిల్ చేయడానికి ఇంక అట్లా కర్టెన్స్ పెట్టాము. అండ్ అలానే వెనక విండోస్ కూడా వచ్చాయి కదా, సో అదే నాకు అట్లా అంటే లైన్ మొత్తం విండోస్ రాకపోయి ఉంటే, 3 విండోస్ సైడ్ బై సైడ్ అట్లా వచ్చాయి కదా, అట్లా 3 విండోస్ రాకపోయి ఉంటే నేను ఇంత పెద్ద ఫ్రేమ్ కూడా చేసేదానికి అదేమో, బట్ నాకు ఆ ఇంకా ఆ మధ్యలో పెట్టలేను కదా, అటుపక్క ఇటుపక్క మళ్ళీ విండోస్ ఉంటే అంత బాగోదు అనిపించింది. సో అందుకని మొత్తం 3 విండోస్ కవర్ అయిపోవాలి అని చెప్పి ఇంత పెద్ద ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఆ ఫ్రేమ్ అట్లా నుంచో పెట్టుకునే అయితే నాకు భలే హ్యాపీగా అనిపించిందిలే. ఇందాక మేము మాట్లాడుకుంటుంది మీకు అర్థమైందో లేదో, ముందు రోజు చెప్పాను కదా స్టిక్ చేసేసరికి అవి ఒక్కొక్క స్టిక్ రాలిపోతూ ఉంటే మాలో మేమే ఫన్ చేసుకున్నాం అనమాట. అంటే పవన్ కళ్యాణ్ది మూవీ ఉంటుంది కదా, సో ఆ మూవీలో అబద్ధం ఆడితే ఆకులు రాలిపోతాయి కదా, సో అట్లా అనుకొని నవ్వుకున్నాం అనమాట మనకేమి స్టిక్స్ రాలిపోతున్నాయి అట్లా అని చెప్పి. బట్ ఫైనల్గా మొత్తానికి ఈరోజు అయితే ఏం రాలేదు, అంటే మేము ఎవరూ అబద్ధాలు చెప్పలేదు. సో అలా ఇంకా మిగతా ఖాళీ అంతా కర్టెన్స్తో కవర్ అయిపోయేటట్టు చూసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంక ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నామంటే, అంతటితో అయితే ఏం వదిలేయం కదా, ఇంకా మన దగ్గర మ్యారీగోల్డ్ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, సో అవి పెట్టేద్దాము. ఇంకా అంటే కంప్లీట్ బా అంటే నిండుగా ఉంటుంది అనుకున్నాము. సో ఇప్పుడు చూస్తున్నారు కదా అదే సెట్ చేసేస్తున్నాం అన్నమాట. మా గృహప్రవేశానికి జరిగిన మంచి పని ఏంటంటే, నేను చాలా ఆర్డర్ పెట్టేశాను కదా, అంటే ఈ మ్యారీగోల్డ్ స్ట్రింగ్స్ కానీ ఇంకా ఏవైనా ఆ చిన్న చిన్నవి కానీ అట్లాంటివన్నీ డెకరేషన్ స్టఫ్ ప్రతి ఒక్కటి యూజ్ చేసామండి, ప్రతి చిన్నది యూజ్ చేసామన్నమాట. అందుకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆ మెయిన్
డెకరేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ ఇక్కడ ఇంకా అంటే రిమైనింగ్ విండోస్ ఉంటాయి కదా మన ఇంటికి వాటి అన్నిటికి కూడా పెట్టుకున్నాం అనమాట. జనరల్గా ఈ మ్యారీగోల్డ్ స్ట్రింగ్స్ నేను అసలు మెయిన్ డెకరేషన్లో వాడాలి అనుకోలేదు, సో ఇంటి మొత్తం ఇంకా బాగా పెట్టచ్చు అనుకున్నాను అనమాట. బట్ ఆ మెయిన్ బ్యాక్డ్రాప్లో కూడా వాడాల్సి వచ్చేసరికి ఇంక నేను కొంచెం తగ్గించుకున్నాను ఇంటికైతే. సో అలా మా ఇంటి ఫైనల్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. దగ్గర నుంచే చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంది కదా, చాలామందికి నచ్చిందండి. నిజంగా వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పారనమాట, అందుకైతే చాలా చాలా హ్యాపీ. అండ్ ఇదైతే ఇప్పుడు కాదనమాట, ఎప్పటి నుంచో ఉండే. మీలో ఎవరికైనా డౌట్ వచ్చిందా ఎందుకు ఇట్లా మల్టీ కలర్ సెలెక్ట్ చేసుకుంది అని చెప్పి. సో ఎప్పటి నాకు కరెక్ట్గా ఒక ప్లాన్ అయితే లేదు, కానీ ఎప్పటి నుంచో నాకు ఉండేది ఎప్పుడైనా గృహ ప్రవేశం చేసుకుంటే ఇట్ షుడ్ బి కలర్ఫుల్ అని చెప్పి. అంటే మనం ఇంకా అదొక మీనింగ్ఫుల్గా నేను అనుకున్నాను అనమాట, అక్కడ నుంచి అంతా కూడా కలర్ఫుల్గా ఉండాలి అట్లా అన్నట్లు నేను జస్ట్ నేను అలా అనుకొని సో ఆ థీమ్ తీసుకున్నాను. సో అది అండ్ ఇంకా ఇప్పుడైతే మీరు ఒకసారి మా ఇంటి డెకరేషన్ అంతా కూడా చూసేయండి, మొత్తం చూపించేస్తాను. అండ్ ఇంక ఇక్కడైతే నేను పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా పెట్టేసుకున్నాను. అండ్ అయ్యగారు చెప్పారు కదా ఏమో కావాలి అలాంటివన్నీ, అవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాను. అండ్ ఇంకా మా సతీష్ అయితే పాపం మిగతా అంతా క్లీన్ చేస్తున్నారనమాట, మేము రాకముందే అంతా మెస్ చేస్తాం కదా, సో అదంతా కూడా క్లీన్ చేస్తున్నారు. అండ్ నా డెకరేషన్ అయితే చూసారా మా ప్లేస్లో కూడా కనిపిస్తుంది, ఏదో హోలీ కలర్స్ వేసుకుంటే కానీ మనం సంక్రాంతి అప్పుడు వేసుకుంటాం కదా అలా ఉంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది, ఫైనల్లీ దీన్ని తీసుకురాగలిగాం అనమాట. నిన్నైతే అసలు హోప్స్ లేవు అసలు వస్తుందా రాదా అలా అనుకున్నాము, ఫైనల్లీ వి డిడ్ ఇట్. ఐఎమ్ సో హ్యాపీ. నెక్స్ట్ ఇంకా స్టెప్స్ ఏమో ఇలా చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ ఎంట్రన్స్లో ఏమో ఇలా పెట్టుకున్నాను అనమాట చిలకలు, ఇవి కూడా నేను ఇండియా నుంచే తెప్పించుకున్నాను, బాగున్నాయి కదా. సో అది ఇంకా మా కిచెన్ దగ్గరేమో ఇలా పెట్టుకున్నాను. కిచెన్కి అయితే మాత్రం ఇంకొంచెం చేసామండి, అది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన తర్వాత ఇట్లా చేసినట్టున్నాము. ఇంకొన్ని స్ట్రింగ్స్ అవి కూడా తీసుకొచ్చి ఇంకా పెట్టాను ఫుల్గా అయితే, బట్ ఇందులో అయితే ఇంకా అదంతా కూడా కవర్ అవ్వలేదు. నేను ఈరోజు అమ్మవారిని కూడా అలంకారం చేసుకున్నాను, సో దానికైతే నాకు బాగా హ్యాపీగా అనిపించింది అనమాట. అండ్ మంచిగా కుదిరింది కూడా కదా, అంటే బాగాలేదు అన్నట్లయితే ఏం లేదు కదా. ఇంకా కొంచెం చిన్న చిన్నవి ఆ కుచ్చులు అవన్నీ ఇంకా బాగా పెట్టొచ్చేమో కానీ, బట్ పర్లేదు, నేను ఫస్ట్ టైం ఈ మాత్రం కట్టానంటే నాకు మంచిగా హ్యాపీగానే అనిపించింది. అండ్ బ్యాక్డ్రాప్ అయితే నేను ఇది తీసుకున్నాను అనమాట, బాగుంది కదా మొత్తం చూడటానికి. మీకు ఎలా అనిపించింది అన్నదైతే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే ఇలా డెకరేట్ చేసుకున్నాను. సో మధ్యలో వేయటానికి ఇంకా నా దగ్గర వేరే ఫ్లవర్స్ లేవు. యాక్చువల్గా అయితే ప్లాన్ ఆ మధ్యలో ఇంకేమైనా రెడ్ కలర్ ఫ్లవర్స్ కానీ అవన్నీ కూడా వేద్దామని. రోజెస్ అయితే తెచ్చారు కానీ మళ్ళీ అవి పూజకి అది సరిపోతాయో లేదో అని చెప్పి ఇంకా నేను అవన్నీ వాడలేదన్నమాట. అయితే మాకు మా హస్బెండ్ లేడు కదా, వాడికి ఇష్టమైన బొమ్మ ఒకటి తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. అండ్ అలానే ఇక్కడ ఈ కిచెన్ ఐలాండ్ మీద కూడా నేను కొంచెం డెకరేషన్ చేసుకున్నాను, బట్ అక్కడ ఇంకొంచెం స్టఫ్ ఉంది కానీ అది తీసేస్తే బాగుంటుంది. మా బుజ్జి బుద్ధుడు నిద్రపోతున్నాడు అనమాట, క్యూట్గా అనిపిస్తుంది నాకు చూసినప్పుడల్లా. సో ఇది బాగుంది కదా. బాగా చేసాం మనం. గుడ్ జాబ్.
Thank me for that. For what? For frame? Helping in the designs, for making the frame. Mm-hmm. Yeah, thank you so much. Yeah, glad it. సో అదండి మా డెకరేషన్ అయితే అండ్ ఇంటి బయట కూడా చేసుకున్నాము మీకైతే ఇప్పుడు నేను మా మెయిన్ డోర్ది ఎలా చేసుకున్నామో చూపిస్తాను గరాజ్ కూడా కొంచెం చేశాను కానీ ఈ వీడియోలో అయితే కవర్ చేయలేకపోయాను బట్ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కనిపిస్తుంది సో అంతే ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ నెక్స్ట్ వ్లాగ్ బై బై